నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎంటీవీ తెలుగు ముందు నుండి కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు ఎంటీవీ ప్రేక్షకులకి క్లియర్గా సమాచారం ఇస్తుంది. రాజకీయ పార్టీల పరంగా కానీ ఎంటీవీ ద్వారా ప్రసారమయ్యే అనేక కార్యక్రమాలు కూడా చాలా నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్టు ఇవ్వడమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కేవలం ఎంటీవీ ఛానల్ స్థాపించి 10 నెలల కాలంలో 1 కోటి వ్యూవర్స్తో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ శరవేగంగా తెలుగు ప్రజల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రజాదరణ పొందుతూ రోజురోజుకి ఎంటీవీ ప్రేక్షకులకి ఉన్నది ఉన్నట్టు ఇవ్వడం వల్ల ఈవేళ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాకి ప్రజాదరణ పొందగలుగుతుంది. ఈ సందర్భంగా ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరకు రాజకీయ ప్రకటనలో ఏ పార్లమెంట్లో ఏ అసెంబ్లీలో అభ్యర్థులు ఎవరుంటారు అనేది ముందుగానే మాకున్న అనుభవం. 30 సంవత్సరాలు పైబడి మీడియా రంగంలో సీనియర్ జర్నలిస్ట్గా ఈ రంగంలో అనేక ఒడిదుడుకులు రాజకీయాల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుంది సూక్ష్మంగా అంచనా వేసి ఎప్పటికప్పుడే ముందుగా చెప్పే నైజం ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఇప్పటివరకు మేము ప్రకటించిన ఊహాగానాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయితే టికెట్ ఇస్తారో ఆ అభ్యర్థికే దాదాపుగా పార్టీ అధిష్టానం కూడా దాదాపుగా ఖరారు చేస్తుంది. ఇవాళ అదే జరిగింది. ఇవాళ ఏలూరు పార్లమెంటుకి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరుంటారని చెప్పి రకరకాల పేర్లు ఏలూరు బీజేపీ అన్నారు, లేదంటే ఇంకా రకరకాల పేర్లు వచ్చినప్పుడు కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒకే ఒక పేరుని ప్రజల్లో తీసుకొచ్చింది. ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత 10-15 రోజులు ముందుగానే చెప్పాం, ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ అని ఎంపీ అభ్యర్థిగా పెట్టబోతుందని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది. ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ప్రకటించిన 13 ఎంపీ స్థానాల్లో ఏలూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ అని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పినట్టుగానే మహేష్ యాదవ్ గారిని ఏలూరు ఎంపీకి టికెట్గా కేటాయించబోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాకున్న రాజకీయపరమైన సోర్స్తో మేము ఆ పేరును ప్రకటించాము. ఈరోజు చంద్రబాబు గారు కూడా ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ అని ప్రకటించారు. ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప జిల్లా మైదుకూర్ అసెంబ్లీ స్థానం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ టీడీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ గారి యొక్క కుమారుడే పుట్ట మహేష్ యాదవ్. మరి ఈ మహేష్ యాదవ్ ఎవరు అంటే రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, యనమల రామకృష్ణ గారి యొక్క చిన్న అల్లుడు. మరి 2019లో కూడా ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ను పెట్టాలని చెప్పి యనమల రామకృష్ణ గారు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆ రోజున్న రాజకీయ నేపథ్యంలో మరి టికెట్టు రాలేదు. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు ఎంపీగా యనమల రామకృష్ణ గారు వారి అల్లుడికి మహేష్ యాదవ్ టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. మరి వాళ్ళు అధికారికంగానే పుట్ట మహేష్ యాదవ్ అని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పినట్టుగా అభ్యర్థి పేరు ఖరారైంది. ఇంతకుముందు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్నప్పుడు బడేటి సంటి గారి పేరు చెప్పాం. ఇప్పుడు అదే పేరుని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పిన ఊహాగానాలకు కానీ రకరకాల ఒక మీడియాలో ఒక హైప్ గురించి కాదు, ఉన్నది ఉన్నట్టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా లక్ష్యం. ఆ లక్ష్యంకి అనుగుణంగానే అడుగులేస్తున్నాం. మరి వేళ పుట్ట మహేష్ యాదవ్ గారిని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పినట్టుగానే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఆయన అయ్యారు. మరి ఈవేళ నుంచి ఏలూరు పార్లమెంట్లో రాజకీయాలు రసకాంతంలో పడున్నాయి. వైఎస్ఆర్సీపీ నుండి కారుమూరు సునీల్ కుమార్ గారు, ఆయన కూడా హైదరాబాద్లో వ్యాపారవేత్త, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ కారుమూరు నాగేశ్వర గారి యొక్క కుమారుడు కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ గారు బీసీ. అదేవిధంగా ఇక్కడ కూడా చంద్రబాబు గారు తొలినాళ్ళ నుండి కూడా చాలా పట్టుబడుతున్నారు. ఏదో విధంగా ఏలూరు పార్లమెంటు స్థానాల్లో పార్లమెంటు స్థానాన్ని టీడీపీ ఈసారి గెలుపొందాలి.
2024లో విజయం సాధించిన లక్ష్యంతోనే అడుగులు వేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారు మహేష్ యాదవ్ గారిని టికెట్ కేటాయించారు. వైసీపీకి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ గారు, టీడీపీకి పుట్ట మహేష్ యాదవ్ గారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం. మరి ఈ పార్లమెంట్లో 5 నియోజకవర్గాల్లో యాదవ్ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ ఓటు బ్యాంక్ని తమ వైపు తిప్పుకోవడానికి ఈ రెండు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పుట్ట మహేష్ యాదవ్ను టికెట్ ఇవ్వడంలో రాజకీయ పరమైన చాలా ఆసక్తి ఉంది. మరి ఇక్కడున్న బీసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్థానికుడు స్థానికేతరుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే కారుమూరు సునీల్ కుమార్ గారు కూడా స్థానికుడు కాదు, ఈ జిల్లా వాసే, అత్తిలి సంబంధించిన వ్యక్తి. మరి ఈ పుట్ట మహేష్ యాదవ్ స్థానికుడు అంటే స్థానికేతరుడు, కడప జిల్లా, ఈ జిల్లా కాదు. మరి కారుమూరు సునీల్ కుమార్ గారు ఈ జిల్లాలోకి పుట్టారు, ఈ జిల్లాలోనే పెరిగాడు కాబట్టి ఈ జిల్లా వాసి అవుతాడు, స్థానికుడు అవుతాడు. మరి పుట్ట మహేష్ యాదవ్ గారు కడప జిల్లా నుంచి వచ్చారు కాబట్టి స్థానికేతరుడు అవుతాడు. మరి ఏలూరు ప్రజలు స్థానికుడికి అవకాశం ఇస్తారా, స్థానికేతరుడికి అవకాశం ఇస్తారనేది రానున్న రోజులు తేలే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.